హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఉదయ్ కుమారి వెల్కమ్ టు మై ఛానల్ మన బామ్మ గారి పోపుల పెట్టే మీ ఆరోగ్యము మీ వంటగదులు ఈరోజు మనం ఎండి కొబ్బరి పొడిని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి దీనిని చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసి మనం ప్రతిరోజు ఇంట్లో వాడే ఎన్నో రకాల రెసిపీలకి దీనిని ఉపయోగించుకోవచ్చు దీనిని చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవటం వల్ల బయట కలిపే ప్రిజర్వేటివ్స్ అనేవి ఏమీ లేకుండా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎండి కొబ్బరి కోసం నేను ఇక్కడ కొబ్బరికాయ నుంచి ఇలా ముక్కలుగా తీసి పైన ఉన్న స్కిన్ కూడా ఈ విధంగా తీసి సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇలా స్కిన్ తీసి దీనిని తయారు చేసుకోవడం వల్ల మనకు షాపులలో ఏ విధంగా ఉంటుందో మనకు అదే విధంగా ఈ కొబ్బరి పొడి అనేది వస్తుంది చూసారు కదా చాలా సులభంగా స్కిన్ కూడా తీసుకోవచ్చు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవటం వల్ల ఈ కొబ్బరి అనేది త్వరగా గ్రైండ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ అయిన ఈ కొబ్బరి మిశ్రమం చూసారు కదా గ్రైండ్ అయ్యాక కొబ్బరి అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలి మీరు దీనిని రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసిన కొబ్బరి పొడిలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది ఇలా ఆయిల్ రాకుండా బాగా పడపడలాడుతూ రావాలని అనుకుంటే మీరు ఇలా గ్రైండ్ చేసిన వెంటనే చేతితో కానీ ఒక జల్లట్లో కానీ వేసి కొబ్బరిని నుంచి పాలను కొన్ని తీసి తరువాత ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కొబ్బరి అనేది మనకి కొబ్బరి పొడి అనేది బాగా షాపుల్లో కొంట ఏ విధంగా వస్తుందో ఆ విధానంలో వస్తుంది మీకు రెండిట్లో ఏది సులభం అనిపిస్తే ఆ పద్ధతిలో ఈ కొబ్బరి పౌడర్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు చూసారు కదా దీనిని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అవటానికి ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతుంది ఇది కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లన్ ప్రెస్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా సింపుల్గా తక్కువ టైంలో మనం ఈ కొబ్బరి పౌడర్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇందులో ప్రిజర్వేటివ్స్ ఏమి కలపం కాబట్టి చాలా రోజులు కూడా నిలవు ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మనకి కొబ్బరి అనేది ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది ఇలా మీకు రెండు పద్ధతులలో ఏది సులభం అనుకుంటే దానిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా దీనిని ఈ విధంగా కలుపుకుంటూ ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ ఇది తిని చూస్తే ఇందులో పచ్చివాసన ఏమీ ఉండకూడదు మనం కలుపుకునేటప్పుడు కూడా ఇది ఆయిల్ బయటికి వస్తునే విధంగా కూడా మనకి కనిపిస్తుంది కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ విధంగా చూసి దీనిని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా దీనిని కలుపుతూనే ఉండాలి ఈ విధంగా చేసుకున్న కొబ్బరి అనేది చాలా రుచికరంగా ఉంటుంది చూసారు కదా కలుపుతూనే ఉండాలి చూసారా కలర్ అనేది ఏ విధంగా ఉందో ఇలా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని కలుపుతూ ఉండటం వల్ల మనకు కలర్ కూడా చేంజ్ అవ్వకుండా వైట్గా అలానే ఉంటుంది మనం స్వీట్లల్లో అన్ని రకాల్లో ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం చల్లారాక వేరొక ప్లేట్లోకి తీసుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి అనేది ఈ విధంగా ఉంది చూశారు కదా మీరు కూడా ఈ కొబ్బరి పౌడర్ని మీ ఇంట్లో తయారు చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లను ప్రెస్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్